సత్యం అంటున్నాడు అండి. ఈరోజు జూనియర్ డాక్టర్ సత్యం అంటున్నాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు వస్తున్నారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు వస్తున్నారు అన్నాడండి. అందరూ డాక్టర్ గారు అన్నారు. ఒకేసారి అక్కడ ఉన్నవాళ్ళు ఈ రోగులు, రోగి భార్య, రోగి తల్లి, వీళ్ళందరూ ఒకేసారి డాక్టర్ గారు అన్నారు. ఇలా డాక్టర్ సుదర్శన్ వచ్చాడు. వచ్చి ఏమిటమ్మా ఏమిటమ్మా ఇదంతా మీ పిచ్చి కానీ, ఇదంతా మీ పిచ్చి కానీ అన్నాడు. అంటే అందరూ ఆయన్ని ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారండి. అందరూ కూడా డాక్టర్ని కాళ్ళు పెట్టుకున్నారు. వెళ్ళి వీళ్ళందరూ కళ్ళు కనిపించింది. ఆయన అన్నాడు, ఊరుకోండమ్మా ఇదంతా మీ పిచ్చి అభిమానం కానీ. అప్పుడు తల్లి అంటుంది, ఏమని ప్రత్యక్ష దైవం మీరు, మీ కాళ్ళకి ఎంత మొక్కినా రోగం తీరుతుందా? ప్రత్యక్ష దైవం అంటే కంటికి కనిపించే దైవాన్ని ప్రత్యక్ష దైవం అంటారండి. కంటికి కనిపించిన దైవం వేరు, కంటికి కనిపించే దైవం వేరు. కంటికి కనిపించే దైవాన్ని ప్రత్యక్ష దైవం అంటే ప్రత్యక్షం, నేను నిరంతరం కొలుసుకున్నాను కాబట్టి ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. మీరు నా కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాన్ని, మీ కాళ్ళకి ఎంత మొక్కినా తప్పు లేదు అంటున్నా తల్లి. డాక్టర్ అన్నాడు అప్పుడు, ఏమని నాదేముందమ్మా, నాదమ్మో నేను చేశాను. నాదేమో చెప్పు తల్లి, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. డాక్టర్గా నా ముందు ప్రయత్నం నేను చేశాను, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. భర్త అంటున్నాడు, డాక్టర్ గారు మీకు ఆ జన్మాంతం రుణపడి ఉన్నాం. ఆ జన్మాంతం అంటే ఈ జన్మే కాదు, వచ్చే జన్మలో కూడా రుణపడము అర్థం. ఆ జన్మాంతం అంటే ఈ జన్మ అంతం తర్వాత వచ్చే మరో జన్మ ఉంటుంది కదండి, ఆ జన్మలో కూడా మీకు రుణపడే ఉంటాం అని అన్నాడు. ఎవరు, రెండో రోగి అయిన భర్త. మీరు మా కోపంలో దీపం వెలిగించారు. కొత్తగా వెళ్ళాను నాకు ఆరంభంలోనే నాకు కలిగిపోయాయి. మీరు అటువంటి నాకు కోపంలో దీపాన్ని వెలిగించారు. అప్పుడు డాక్టర్ అంటున్నాడు, నిజమే నాయన, ఇంత అందమైన భార్య ఉండి చూడడానికి కళ్ళు లేకపోవడం దురదృష్టమే. నీ భార్య చాలా అందంగా ఉంది, ఇంత అందమైన భార్య ఉండి చూడడానికి కళ్ళు లేవు అంటే అది నిజంగా దురదృష్టమే. కానీ కళ్ళ వచ్చిన తర్వాత ఇంతకంటే అందాలు కనిపిస్తుంటాయి. కళ్ళ వచ్చిన తర్వాత చాలా అందాలు కనిపిస్తుంటాయి. వాటి వెంపడబడి ఆవిడకి అన్యాయం చేయకు. డాక్టర్ గారు అక్కడ ఒక రకంగా చమత్కారంగా అన్నాడండి, నీ భార్య చాలా అందంగా ఉంది, ఇటువంటి అందమైన అందాన్ని చూడడానికి నీ కళ్ళు లేవంటే దురదృష్టమే. కానీ ఇప్పుడు కళ్ళు వచ్చాయి, కళ్ళు వచ్చాక ఇదే కాదు ఇంకా చాలా అందాలు కనపడతాయి. ఆ అందాలు వెంటబడి నీ భార్యకు అన్యాయం చేయకు అంటున్నాడు. అంటే మిగతా అమ్మాయి కూడా కనిపిస్తారు అక్కడ. కళ్ళు వచ్చాయి కదా ఇప్పుడు నీకు, మిగతా అందాలు మిగతా అందమైన అమ్మాయి కూడా కనిపిస్తారు. వాళ్ళ వెంట తిరుగుతూ నీ భార్యకు అన్యాయం చేయకు అని ఒక చమత్కారాన్ని వాడలేడు డాక్టర్ గారు. భార్య అంటున్నాడు, చచన్ వారు అలాంటి వారు కాదులేండి డాక్టర్ గారు. అలా ఆయన అనేటప్పటికి అప్పుడు అర్థం తప్పే, మా ఆయన ఎటువంటి కాదండి, మా ఆయన బంగారం అండి అంటాం డాక్టర్ గారితో. డాక్టర్ గారు శుభం గొడవే లేదు అయితే అన్నారు. ఈలోపు సత్యం వచ్చాడండి. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ ఏం సత్యం అన్నాడు. 10 ఏళ్ళుగా మీ దగ్గర పనిచేస్తున్నాను. సత్యం ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడండి? 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను డాక్టర్. అయితే అన్నాడు, మీరు ప్రపంచ ప్రఖ్యాతి పొందారు, మీరు ప్రపంచంలోనే పేర్కొందారు కళ్ళ డాక్టర్గా. నేత్ర చికిత్సలో కొత్త పరిశోధన చేశారు. నేత్ర చికిత్స కళ్ళను కళ్ళకు వచ్చిన వ్యాధుల్ని నయం చేయడంలో కానీ, కళ్ళు రప్పించడంలో కానీ కొత్త ప్రయోగాలు చేశారు. విజయాన్ని పొందారు, చాలా విజయం సాధించారు. వేలకు వేలు జనానికి చూపులు తెప్పించారు. చాలామంది జనానికి కంటి చూపులు ప్రసాదించారు. ప్రత్యక్ష దైవంగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రత్యక్ష దైవంగా ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నారు. మీరు ఇంకా ఎందరో మీ పైన ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇంకా చాలామంది మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ మీద ఆశలు పెట్టుకుని ఆతృతగా చూస్తున్నారు. మాకు సుదర్శన్ లాంటి గొప్ప డాక్టర్ ఉన్నాడు కళ్ళు రప్పించడానికి అని ఒక ఆతృతతో డాక్టర్ చిన్నగా నవ్వాడు. నవ్వి అయితే ఏమంటావా ఇప్పుడు అన్నాడు. అని మళ్ళీ అంటున్నాడు, ఏమని ఇదంతా నా అదృష్టం అంటావా? అయితే ఏమంటావు అన్నాడు. తర్వాత ఏమంటాడండి, అయితే ఇదంతా నా అదృష్టం అంటావా అన్నాడు. ఎవరు, డాక్టర్ గారు. అని సత్యం, అదృష్టం అనను, అంత మూర్ఖుని కాను. అదృష్టం ఎందుకంటాను అన్ను, నేనంత మూర్ఖుని కూడా కాదు. ఇది ఒక శాస్త్రం, ఒక విద్య. ఏదని కంటి నేత్రవైద్యం అనేది ఒక శాస్త్రం, ఒక విద్య. అదంతా అదృష్టం అనుకుంటే బాధలేదు, అదంతా అదృష్టం అనుకుంటే బాధలేదు. అలా అనుకుని బాధపడుతున్నాను, అలా అనుకోలేకనే బాధపడుతున్నాను. ఇదంతా అదృష్టం అని అనుకోలేకనే బాధపడుతున్నాను. ఇదంతా ఒక విద్య, ఇదంతా ఒక శాస్త్రం అని. డాక్టర్, ఎందుకు సత్యం నీకు ఆ బాధ అని అడిగాడు సత్యాన్ని. సత్యం, ఈ విద్య, ఈ ప్రతిభ ఇతరులతో పోవాల్సిందేనా? మీ దగ్గరున్న అపారమైన విద్య ఉంది,
ప్రకారమైన ప్రతిభ ఉంది. ఇటువంటి నేత్ర రోగినైనా సరే మీరు నయం చేయగలరు, ఇటువంటి నేత్ర రోగాలనైనా సరే మీరు మీ ప్రయోగాలతో మార్చగలరు. అటువంటి మీ అమోఘమైన ప్రతిభ, మీ అమోఘమైన విద్య ఇక్కడతో పోవాల్సిందేనా అన్నాడు. డాక్టర్, సత్యం ఏమిటి మరేది అని అడిగాడు. ఈయన మాట్లాడుతుంటే డాక్టర్ అడిగాడు మధ్యలో, ఏంటి ఇంతకీ నీ బాధ ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అని. అప్పుడు సత్యం అంటున్నాడండి, మన్నించండి, వ్యక్తి శాశ్వతం కాదు, విద్యే శాశ్వతంగా ఉంటుంది. డాక్టర్ గారు నేను ఎలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు, దయచేసి నన్ను మన్నించండి, వ్యక్తి ఎప్పుడూ శాశ్వతం కాదు. అంతే కదండి, మనసు ఎప్పుడు శాశ్వతమా, కాదండి, కానీ విద్య శాశ్వతం, అంతే కదండి. ఇప్పుడు ఈరోజు ఎప్పుడో మనం పాతకాలంలోని గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్నాడనో, లేకపోతే టీవీ కనుక్కున్నాడనో, అలెగ్జాండర్ గ్రహం బెల్లో బల్బ్ కనుక్కున్నాడనో, ఇవన్నీ లేకపోతే రకరకాల విద్యా వ్యవస్థలను చెప్పుకుంటాం. మన పాలిటిక్స్ని ప్రతిపాదించిందేమో అరిస్టాటిల్ అని, హిస్టరీని ప్రతిపాదించిన హెరోడోటస్ అని, ఏమండి అలాగే జువాజీని ప్రతిపాదించింది అరిస్టాటిల్, ఇలాగా చాలా చెప్పుకుంటాం మనం. ఆ వ్యక్తులు ఇప్పుడు ఉన్నారండి, లేదంటే ఒక్కో విద్యను ప్రతిపాదించింది మహాత్మా గాంధీ ఇది అన్నాడు, లేదా రవీంద్రనాథ్ ఠాగూర్ అలా చెప్పాడు, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. కానీ ఆ వ్యక్తులు శాశ్వతమండి, ఆ వ్యక్తులు ఇప్పటికీ శాశ్వతం కాదండి. కానీ అలా నేర్పిన విద్య ఉందే, లేదా వాళ్ళు చెప్పిన చదువు ఉందే, లేదా వాళ్ళు చెప్పిన మంచి వాక్యాలు ఉన్నాయి, అవి ఎప్పటికీ శాశ్వతం. అందుకే తెలుగులో చోట జాషువా గారు అంటారండి, సుఖవి జీవించు ప్రజల నాలుకలు ఎందు అంటాడు. జాషువా గారు ఏమంటారు, సుఖవి జీవించు ప్రజల నాలుకలు ఎందు, మంచిగా ఎప్పుడు కూడా ప్రజల నాలుకలు జీవిస్తాడంటారు. వేమన గారిని ఎవరు చూసామండి మనం, మరి ఈరోజు వేమన గారి పద్యాలు ఎంతమందికి వచ్చు. కాబట్టి ఎప్పటికీ కూడా వ్యక్తుల కంటే వాక్యమే శాశ్వతం, కాబట్టి విద్యే శాశ్వతం. ఈ విద్య అంతా మీతోనే అంతరిస్తే ప్రపంచానికి ఎంత నష్టమో ఒకసారి ఆలోచించండి. మీరు గొప్ప విద్యాపండితులు, గొప్ప ప్రతిభ కలగారు. ఒకవేళ రేపు పొద్దున మీకు ఏదన్నా అయ్యి మీరు చనిపోతే ఈ విద్య మీతో అంతమైపోతుంది. దీనివల్ల ప్రపంచానికి ఎంత నష్టం, దీనివల్ల ప్రపంచానికి ఎంత నష్టం ఒకసారి ఆలోచించండి. డాక్టర్ గారు ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని బ్రతిమాలాను, ప్రాధేయపడ్డాను. డాక్టర్ గారు ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని బ్రతిమాలుకున్నాను, ప్రాధేయపడ్డాను. మీ పాద సేవ చేశాను, మీకు ఎంతో సేవ చేశాను, మీరు కాదన్నారు. కనీసం ఆపరేషన్ థియేటర్ వైపు కన్నెత్తైనా చూడనివ్వలేదు. ఇంతకీ నేనేంటండి ఇక్కడ అడిగాడు, ఆ విద్య నేర్పమని అడిగాడండి చాలాసార్లు. ఎవరినండి, డాక్టర్ సుదర్శనాన్ని. సత్యం ఆ విద్య నేర్పమని చాలాసార్లు అడిగాడు, ప్రాధేయపడ్డాడు, బతిమారాడు, పాద సేవ చేశాడు. ఎందుకు, ఈ దగ్గర ఉన్న విద్య ఈయన నేర్చుకుందామని. కానీ ఎప్పుడూ కూడా ఈయన విద్య నేర్పలేదు ఎవరికి, సత్యానికి. ఎప్పుడూ కూడా ఆపరేషన్ థియేటర్ వైపు అడుగు పెట్టడం లేదు సత్యానికి. అందుకే ఆయన అంటున్నాడు, మీతో అంతరించిపోవాలా ఇంత గొప్ప విద్య అని. బయటే ఉంచారు నన్ను, ఎప్పుడు బయటే ఉంచారు, కానీ ఇంకా ఆశతోనే ఉన్నాను, ఇంకా ఆశతోనే ఉన్నాను. ఎందుకోసం, నా కోసం కాదు. మీరు ఏదో అనుకుంటున్నారు, ఇది నా కోసం కాదు, లేకపోతే నేను డబ్బు సంపాదించడం కోసం కాదు. మీరు ఎటువంటి సేవ అయితే ప్రపంచానికి అందించారో, మీరు ఎటువంటి సేవనైతే ప్రపంచం కోసం చేశారో, అటువంటి సేవను చేయడం కోసం, అటువంటి విద్యను ప్రపంచానికి అందించడం కోసం అని చెప్పాడు. ఎవరు, ఎవరండి, సత్యం సుదర్శనంతో. ఈ విద్య అంతా మీతోనే అంతరించకూడదు, పుట్టపోయే వాళ్ళకు కూడా దారి చూపే ఒక వెలుగులా ఉండాలి అనే ఆదర్శం కోసం, విద్య కోసం. డాక్టర్ గారు మీకు తెలియంది కాదు, జీవితం క్షణభంగురం, ఏనాడేమవుతుందో. చూడండి డాక్టర్ గారు, ఈ విద్య మీతో అంతరించకూడదు, పుట్టబోయే వాళ్ళకి ఒక రకమైన వెలుగుతో కూడిన దారిని చూపాలి భవిష్యత్తులో. భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళకి ఒక రకమైన వెలుగును, దారిని చూపాలి అని ఒక ఆ ప్రయత్నం కోసమే మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని వేడుకుంటున్నాను. ఇది మీకు తెలియదేమీ కాదు డాక్టర్ గారు, ఎందుకంటే ఎవరి జీవితం ఎవరు ఏంటో అని చెప్పలేము. క్షణభంగురం అంటే క్షణకాలమే, ఏనాడు ఏమవుతుందో ఎవరు చెప్పలేదు, అంతే కదండి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదండి, ఎప్పుడు దాకా ఉంటామో ఎప్పుడు పోతామో కూడా ఎవరికే తెలియదు. సో కొంతమంది అప్పుడు దాకా బాగానే ఉంటారు, నడుతూ నడుతూ తూలిపోతారు, ఏమైందంటే ఏమో చనిపోడు అంటారు. అలాగే కోతలో కోత జారిపడిపోతారు, ఇంతకుముందు చాలాసార్లు జారిపడవచ్చు. అంటే చెప్పలేమండి, మా శివుడు ఆజ్ఞలేనిదే చేయమైనా పుట్టదు అంటారు. అలాగే ఏమో ఎవరికి ఎంతకాలం ఆయుష్ ఉందో అంతకాలమే బతుకుతారండి. ఈ భూమి మీద లోపల ఉండడం అంటారు తెలుసా, అది కొంతమంది చూడండి మన చూసేది ఎక్కడో బిల్డింగ్ కూలిపోతే శిథిరాల కింద 48 గంటలు ఉండడం బాలుడు బతికాడండి, అక్కడికి ఇంకా భూమి మీద బతకాలని రాసి పెట్టుకుంది.
కొంతమంది ఏమంటున్నారు నడుతు నడుతు పడిపోతారే